ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ టేకులపల్లిలో శ్రీ భక్తాంజనేయ దుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. అన్నదానం గ్రహీతలైన చిలకల వెంకట నర్సయ్య రామ నర్సయ్య మాట్లాడుతూ, తమ తల్లిదండ్రులైన చిలకల వీరస్వామి మాణిక్యమ్మ గారిల జ్ఞాపకార్థం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించినట్లు తెలిపారు. అంతేకాకుండా 7వ డివిజన్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆశీస్సులతో పలు అభివృద్ధి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరాలను వెల్లడించారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి 5వ రోజు, మరి ఈరోజు శ్రీ గౌరీదేవిగా శ్రీ లలిత బాలతిప్రసుందరి దేవిగా అమ్మవారు అలంకరణ చేసుకుని భక్తులకు దర్శనమిస్తున్నారు. మరి 5వ రోజు మరి రామందుల గోత్రం చిలకల వీరస్వామి చిలకల వీరస్వామి మాణిక్యమ్మ వాళ్ళ జ్ఞాపకార్థం కీర్తి శిష్యులు చిలకల వీరస్వామి మాణిక్యమ్మ వాళ్ళ జ్ఞాపకార్థం వారి కుమారులు చిలకల వెంకట నరసయ్య గారు రామ నరసయ్య గారు సోదరులు కలిసి మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోష దగ్గ విషయం. మరి అలాగే రేపు 2వ తారీఖు నాడు ఆదివారం రోజు మన దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆ రోజు అమ్మవారిది మూలా నక్షత్రం వస్తుంది. కాబట్టి మన భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మనం కుంకుమ పూజలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆ రోజు మరి పొదిల భిక్షమయ్య గారు వారి సతీమణి సుభద్రమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు పొదిల యాదగిరి లక్ష్మీ నరసింహారావు నాగమణి దంపతులు కూడా ఆ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. టేకులపల్లి గ్రామంలో భక్తాంజనేయ స్వామి టెంపుల్లో మా గ్రామ ప్రజలంతా, మా పెద్దలు, టేకులపల్లి గ్రామ పెద్దలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కలిసి ఈరోజు దుర్గమ్మ మాతకి మా గ్రామం ఈ కరోనా ముందు జరిగిందని అరికట్టి గ్రామస్తులంతా మళ్ళీ మంచిగా ఉండాలని ఆ ముక్కోటి దేవతల్ని ఆ దుర్గమ్మ తల్లిని వేడుకుంటూ ఈరోజు మా అమ్మా నాన్నగారు చిలకల వీరస్వామి గారు మాణిక్యమ్మ గారి వారి జ్ఞాపకార్థంగా మేము చిలకల వెంకట నరసయ్య చిలకల రామ నరసయ్య వాళ్ళ కుమారులను వారి ప్రతి ఒక్క సంవత్సరం వారి రుణం తీర్చుకోవాలని ఈ భోజన కార్యక్రమం టేకులు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.